La 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 la. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన తర్వాత కొద్దిగా తెలుగు నేర్చుకున్నా మీకోసం మాది మీకోసం పనిచేసే పార్టీ మీ పేదలు అంటే మాకు చాలా గౌరవం మీకు మేము ఎన్నో ఎన్నో సౌకర్యాలు చేయాలనుకుంటున్నాం చేసి చూపిస్తాం ఇది మా మాట నమస్తే రోజు గోదావరి గర్జనలు జరిగి మోడీ గారు మన రాష్ట్రానికి ఏమేం అందించారు ఏ కార్యక్రమాలని మన జగన్ గారు పేర్లు మార్చి వాడుకుంటున్నారు ఈ యొక్క రాష్ట్రాన్ని ఎంత అద్భుతమైన రీతిలో తీసుకుపోవాల్సింది పోయి అద్వానంగా తీసుకుపోతున్న తీరుని ఎండగట్టడానికి మన నేషనల్ అధ్యక్షులు గారు వస్తున్నారు చూసిన తర్వాత మన రాజమండ్రి ఉమ్మడి జిల్లాలోని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కటే మనకు ఒక సుపరిపాలన ఇస్తుందని గట్టిగా విశ్వసిస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం అనేక పథకాలు పెట్టి ప్రజల మీద అప్పు అనేది పెట్టింది తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు ఇప్పుడున్న పరిస్థితులకి ప్రజలందరూ కోరుకుంటుంది కొత్త తరాన్ని కొత్త వాళ్ళని తీసుకురావాలని కోరుకుంటుంది అది ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా హిందూ భగవంతుడి యొక్క దేవస్థానానికి సంబంధించిన డబ్బులు తీసి వాళ్ళకి ఇవ్వడం అన్నది చాలా దౌర్భాగ్యం హిందువుల తాలూకు ఉసురు తగిలి చివరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వంలోనే ఈ దేనికి ఉండకుండా కిందకి దిగిపోతాడని చెప్పి ఈ సభాపూర్వంగా మేము మనవి చేసుకుంటున్నాము ఒక సడక్ యోజన అనండి ఒక భీమా పథకం అనండి ఒక ఆయుష్మాన్ భారత్ అనండి ఒక రైతు భరోసా అనండి ఒక గృహ సదుపాయాలు 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ప్రస్తుతానికంటే ఒక 40,000 ఇల్లే కేటాయించింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం బీజేపీ ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రహితంగా ముందరకెళ్తుంది మన ఆంధ్ర ప్రజలు కులాల గురించి ఆలోచించడం మానేసి ఎవరైతే అభివృద్ధి చెందుతుందో ఈ యొక్క రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఓటేయాలని చెప్పేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండా పాతడం ఖాయం త్వరలో జరిగిపోయేది అదే గోదావరి గర్జన సభకి అనకాపల్లి జిల్లా నుంచి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొనబోతున్నారు బీజేపీ యొక్క సానుభూతి పరులు అభిమానులు ఎక్కువ మంది గోదావరి జిల్లాలో ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మళ్ళీ సమైక్యపరిచి ఈ యొక్క గోదావరి జిల్లాలో ఉన్న 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీని శక్తివంతం చేయడానికి ఈ యొక్క బహిరంగ సభ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ఏదైనా పంచాయతీకి ఇచ్చే 95% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది వాళ్ళు దానికి ఎంత ప్రచారం చేస్తున్నారో మీ అందరూ చూస్తూనే ఉంటారు డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వానివి వీళ్ళు మాత్రం ప్రచారం మాత్రం చక్కెర వేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రాబోయే రోజుల్లో ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఈరోజు చెప్తున్నాం 2024 ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీదే అధికారం ఉంటుందని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తూ జై హింద్. మండపేట నుంచి మేము బస్సులు వేసుకొచ్చాం ఇక్కడికి. ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు విచ్చేస్తున్న సందర్భంలో మేమందరం కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఈ సభకు మా పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తుంది జరిగింది. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం నుంచి వచ్చాము మేమంతా. రైతులు ప్రజలు కూడా అన్ని విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తక్షణం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారని ప్రజలందరి సమస్యలు కూడా తీరుతాయని మేము కోరుకుంటున్నాం. పాలగొల్లు నియోజకవర్గం నుంచి యలమంచి మండలం నుంచి మేము వచ్చాం. మా పార్టీ అధ్యక్షుని మీట్ అవ్వడం వల్ల అనేక విషయాలు తెలుసుకోవడం వల్ల అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరినీ కలవడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్ర ప్రజల ఆంధ్రులందరూ ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా
వినయంగా విన్నవించుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన దళితులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు నమ్మి 2019లో ఓటేస్తే వీరు ఈ సామాజిక వర్గాల మీద దాడులు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా చేస్తున్న విధంగా మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ గోదావరి గర్జన అనేది పెట్టడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికలకు శంకరావంగా భావించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనందరం సంఘటితంగా పనిచేసి మన ప్రభుత్వం రావడానికి దానికి మన కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలి. ఇవాళ చాలా పండగ వాతావరణం. మన శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రవర్ధమానమవుతూ అలాగే మన జేపీ నడ్డా గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ చాలా పురోభివృద్ధి సాధిస్తూ మరింత ముందుకు వెళ్ళాలని మేము మనసారా కోరుకుంటూ తరలి వస్తున్నాము. ఆర్టికల్ 370-35 రద్దు చేసిన తర్వాత సంపూర్ణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీ చేసిన ఘన విజయం. రాజమండ్రిలో రాష్ట్ర నలుమూల నుంచి కార్యకర్తలందరినీ సమీకరించి ప్రతి ఒక్క బూత్ నుంచి ఈ రోజున విశేషంగా రాజమండ్రి పట్టణ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే రేపు రాబోయే కాలానికి ఒక మార్గనిర్దేశకంగా కార్యకర్తలందరూ గమనించి ముందుకెళ్ళి భారతీయ జనతా పార్టీ, జనసేన, ఏదైతే ఎలియన్సీ ఇవాళ కొనసాగుతుందో ఈ రాష్ట్రంలో, మరి రేపు రాబోయే కాలంలో ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయాలని చెప్పి ఈ సభకు విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రాజమండ్రిలో మన నేషనల్ లీడర్ అయినటువంటి నడ్డా గారి సమావేశానికి అశేషంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ గోదావరి గర్జన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నూతన మలుపులు దిద్దుకోబోతుంది. నేడు సోము వీర్రాజు గారి నేతృత్వంలో జేపీ నడ్డా గారు మరి మన రాజమహేంద్ర వారు రావడం ఇక్కడ ఉంచే ప్రజలు ఎంతో సంతోషాలుగా వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలు అర్థం చేసుకునే రీతిగా ఈరోజు నడ్డా గారు ప్రసంగం ఉంటుందని ఆశిస్తున్నాము. నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థవంతమైన నాయకత్వం ఏదైతే ఉందో అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని, అదేవిధంగా జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ బలోపేతం కావాలని ఏదైతే ఆలోచన ఉందో అందులో భాగంగా ఈరోజు ఈ చెలో రాజమండ్రి గోదావరి గర్జన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ తణుకు నుంచి వచ్చారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడుతున్నారో జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలి కావాలి రావాలి అన్నాడు, కరెక్ట్గా తీర్చిచ్చాడు ప్రతి ఒక్కటి సరిపడగా. రాబోయే జనసేన బీజేపీలో ప్రజలంతా చాలా ఆనందంగా హాయిగా ఉండబోతున్నారు, ఉంటారు. యువతే కాదు, రైతే కాదు, పేదవాళ్లే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల ఇప్పుడు పడే కష్టాలన్నీ కూడా తీర్చేది బీజేపీయే. మన రాజమండ్రి చెలో గోదావరి గర్జనకి మనం అందరూ బయలుదేరుతున్నామని మధ్యాహ్నం చెప్తే సాయంకాలం అందరూ కూడా బస్సు దగ్గరికి చేరి బస్సు పట్టనంత జనం రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన గ్రౌండ్లో చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది. ఈ ఉత్సాహం రాబోయే 24 ఎలక్షన్కి ఇది నాంది పలుకుతుంది. ఇక నుంచి మళ్ళీ 4 జూలై మోడీ గారు రావడం, అలాగే 8 ఆగస్టులో అమిత్ షా గారు రావడం, ఇక నుంచి ఒక పండగ వాతావరణం, అలాగే రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. దాని సహకారం భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన కూడా కలిసి ఉంటే రాబోయే అధికారం మనదే. మన సత్యశ్యామలమైన రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రతి పౌరుని మేము కోరి ప్రార్థిస్తాం. గోదావరి గర్జనతోటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఈరోజు గోదావరి గర్జన పేరుతోటి గర్జన చేయబోతున్నాం. దీనికి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు వస్తున్నారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పయనించాలంటే భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టాలనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది.
భీమవరం నుంచి సుమారుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 200 బస్సులతో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈనాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ అవినీతి పరిపాలన అందిస్తుంది, వాళ్ళ సొంత ఖజానాన్ని నింపుకుంటుంది తప్ప అభివృద్ధి అనేది లేకుండా చేస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి ఇదే మరి కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ. యూట్యూబ్ లో జైంట్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో జైంట్ మీడియా ఛానల్.